ప్రపంచమంతటా పారాయణం చేస్తున్న శ్రీమద్ భగవద్గీతను చిన్ననాటి నుంచే పఠించేలా శిక్షణా కార్యక్రమాన్ని కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని శ్రీ సాయి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రారంభించారు. శ్రీ కైవల్య సత్సంగ వ్యవస్థాపకుడు శ్రీ కైవల్య తీర్థస్వామి పర్యవేక్షణ సహకారంతో 20 రోజుల పాటు 6 ఏళ్ల నుంచి 15 ఏళ్లలోపు చిన్నారులకు భగవద్గీత పఠనంలో శిక్షణ ఇస్తారు. శ్రీ సాయి సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణా శిబిరాన్ని కైవల్య తీర్థస్వామి మహిళా శిక్షకులు రాజేశ్వరమ్మ సంతోషులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కైవల్య తీర్థస్వామి మాట్లాడుతూ భగవద్గీతను ఎందుకు పఠించాలో వివరించారు. భారతీయ ఆధ్యాత్మిక సంపత్తిని పెంపొందించుకోవడానికి గీతా పారాయణం వల్ల ప్రతి ఒక్కరికి కలిగే ప్రయోజనాలను ఆయన వివరించారు. అలాగే సాయి సేవా సంఘం అధ్యక్షులు జొన్నలగడ్డ రామచంద్ర ప్రకాష్ కార్యదర్శి కృష్ణమూర్తులు మాట్లాడుతూ ఈ తరానికి భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యాన్ని అందించి తద్వారా మంచి నడవడికను అలవాటు చేసేందుకు గీతా పారాయణ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందనే సాయి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా శిక్షణకు హాజరైన వారందరికీ భగవద్గీత పుస్తకాలను ఉచితంగా అందజేశారు. 20 రోజుల శిక్షణ అనంతరం గీతా పఠనంపై పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. లైన్స్ పెట్టి సెట్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇప్పటి నుంచి అన్న మాట అంటున్నారు. మీరు కూడా పిల్లలకి అది భారత పౌరులు అంటున్నారు. మరి సీఎం చంద్రగారు ఓ సాత్విక్ సిటి కాసిన్ కావి సాయినాథ్ సౌరి హాసన్ హాసిని ప్రాహురవ్యయం చందాంసి యస్య వర్ణాని యస్తం వేద స వేద ఊర్ధ్వం మూలమదశాకం భగవద్గీత ఎందుకు గొప్పది, ఎందుకు భగవద్గీత మనం నేర్చుకోవాలి? ఎందుకంటే మనకి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. హైందవుల్లో హిందూ మతంలో మనకి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, కానీ అన్నిటికంటే విశిష్టమైనది భగవద్గీత. అందుకే ప్రమాణాలు చేసేటప్పుడు కూడా ప్రామాణికంగా భగవద్గీత తీసుకున్నారు. ఎందుకని అంటే మనకు ప్రస్థానత్రయము అనేటువంటిది ప్రధానమైనది. క్రైస్తవులకు ఎలా బైబిల్ ఉందో, ముస్లింలకు ఎలా ఖురాన్ షరీఫ్ ఉందో, అదేవిధంగా మరి హిందువులకు ప్రస్థానత్రయం అదేమిటి అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఇవి మనకు ప్రామాణికమైనవి. కానీ ఈ విషయం అందరికీ తెలియదు. మరి వీటి అన్నిటి యొక్క సారం అంటే వేదాల యొక్క, ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మసూత్రాల యొక్క, యోగ సూత్రాల యొక్క అన్నిటి యొక్క సారం ఏమిటి అంటే భగవద్గీత. అందుకే భగవద్గీతలో మీకు ప్రతి అధ్యాయంలో ఇది శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రేయను. ఇంకా విశేషంగా భగవద్గీత ఎందుకు అంత గొప్పది అంటే భగవద్గీత అనేటువంటిది మనకు ఎవరు అందించారు? భగవంతుడు అందించాడు. భగవద్గీత ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు చెప్పబడింది చాలా మందికి ఇది కూడా తెలియదు. అందరూ కూడా యుద్ధ సమయంలో కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి ముందు రోజు అర్జునుడికి కృష్ణుడు బోధించాడు అనేటువంటి అభిప్రాయంలోనే ఉంటారు. కానీ భగవద్గీతలోనే మీకు ఇది నేను సూర్యుడికి చెప్పాను, మనువుకు చెప్పాను, ఇక్ష్వాకుడికి చెప్పాను అని పరమాత్మ చెప్పినట్లుగా మనకు సందర్భం వస్తుంది. అదేవిధంగా కృతయుగంలో జరిగినటువంటి వరాహ అవతారం శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుడిని సంహరించడానికి మరి వరాహ అవతారాన్ని దాల్చాడు ఆయన. ఆ వరాహ అవతారంలో భూదేవితో ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే భగవద్గీత జ్ఞానం అన్నిటికంటే శ్రేష్టమైనది అని చెప్తాడు. భూదేవి ఒక ప్రశ్న అడుగుతుంది.
ధర్మాన్ని తప్పి చరిస్తున్నారు. ఆ కాలంలోనే కృతయుగంలో ధర్మాన్ని తప్పి చరించే వాళ్ళు ఎక్కువైపోయినారు. మరి ఇటువంటి సమయంలో వీళ్ళకు మార్గం ఏంటి, వీళ్ళు ఎలా బాగుపడతారు అని ఒక ప్రశ్న అడిగితే దానికి శ్రీ మహావిష్ణువు భగవద్గీత ఒక్కటే శరణ్యం అని చెప్తారు. మహాపాపాది పాపాన్ని ఇలా ధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శన్న కుర్వంతి నరణీదల మంబస. ఎవరైతే ఎంత పాపాత్ములైనా సరే గీతలో చెప్పబడినటువంటి ధ్యానాన్ని ఆచరించగలిగితే వాళ్ళ పాపాలన్నీ తొలగిపోయి నీళ్లలో ఉన్నటువంటి తామరకు ఏ రకంగా దేనిని అంటుకోకుండా పవిత్రంగా ఉంటుందో అదేవిధంగా వాళ్ళు కూడా పవిత్రులవుతారు అని సాక్షాత్ శ్రీ మహావిష్ణువు చెప్పిన మాట ఇది. అదేవిధంగా శ్లోకాలన్నీ భగవద్గీత గొప్పతనాన్ని మనం చెప్తాయి. గీతాచే ఉత్తమం గృహం అంటాడు. మమ నా యొక్క ఉత్తమమైనటువంటి గృహం ఏది అంటే భగవద్గీత అంటాడు. భగవద్గీత నుంచి నేను మూడు లోకాలను పరిపాలన చేస్తున్నానంటాడు. వీటన్నిటి బట్టి మనకు అర్థమయ్యేది భగవద్గీత అన్నిటికంటే శ్రేష్టమైనది. ఇక మూడవ కారణం ఏంటి భగవద్గీత ఎందుకు ఇంత గొప్పది అంటే మనకు రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ ఇది ఇక ఇతర ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కూడా ఒకరు రచించారు, ఒకరు రాశారు. కానీ భగవద్గీత ఒకరు రాసింది కాదు, సాక్షాత్తు పరమాత్మ యొక్క. అందుకే భగవద్గీతలో ప్రతి భగవానుడు చెప్పిన శ్లోకాలన్నీ కూడా శ్రీకృష్ణ ఉవాచాను భగవాను వాచాను భగవంతుని యొక్క హృదయం నుంచి వచ్చిన పలుకులవి, ఆయన హృదయం నుంచి వచ్చిన మాటలు, కృష్ణుడి యొక్క శరీరంలో ఆయన యొక్క వాక్కు నుంచి వచ్చినటువంటి మాటలు, దానిని వేదవ్యాసుడు ప్రదర్శన చేశాడు. అందులో ఎంతో విలువలు ఉన్నాయి, ఎన్నో గొప్ప గొప్ప అంశాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ అవన్నీ మనకు తెలియకపోయినా పర్వాలేదు, మనం ఆ భగవద్గీతలోని శ్లోకాలు నేర్చుకుని దాని యొక్క ఆ ప్రభావాన్ని ప్రయోజనాన్ని మనం అందరం పొందాలి. పిల్లలు ముఖ్యంగా పొందాలి. భావి భవన భారత పౌరులు అన్నారు, మీరు ఆ ప్రయోజనాలను పొంది ఇదంతా గొప్పగా ఉండాలి అనే సదుద్దేశంతో స్వామి గారిని కార్యక్రమం ఏర్పాటు చేద్దామంటున్నారు. దానికి పెద్దలు సహకరించారు, గురువు గారి దయ. కాబట్టి మీరందరూ కూడా ఈ 10-18 రోజులు అవుతుంది. ఈరోజు ప్రారంభం, లాస్ట్ రోజు ఏమో సన్మానం. మధ్యలో ఉన్న 18 రోజులు ఈ 18 అధ్యాయాలు ఉన్న భగవద్గీతలోని అతి ముఖ్యమైనటువంటి 15 అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని మీరు నేర్చుకోబోతున్నారు. అది ఎంతో గొప్ప విషయం. కాబట్టి భగవద్గీత అంటే అది ఒక పుస్తకం అనే కాదు, అందులో ఉన్నటువంటి అంశం మనకు భగవంతుడు ఇచ్చిన సందేశం. ఆ సందేశం ఏమిటి అంటుంటే గీతా మహాత్మ్యంలో చెప్తారు, ఎత్ర గీతా విచారస్య పఠనం పాఠనం శృతం తత్రాగం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి అంటారు. అంటే ఎక్కడైతే ఈ గీత అనేటువంటి గ్రంథాన్ని పఠనం పాఠనం శృతం చెప్తారో, నేర్చుకుంటారో, వింటారో, అక్కడ నేనుంటాను అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే అర్థం ఏంటి అంటే ఆయన ఎప్పటికీ ఉంటాడు, కానీ ఎవరైతే నేర్చుకుంటున్నారో వారికి ఆయన అనుగ్రహంతో ఉంటాను అని చెప్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఉంటుంది. ఇది నేర్చుకుంటున్న వాళ్ళకి, వింటున్న వాళ్ళకి, కొంతమందికి పలకం రాదు, కానీ విన్నా చాలు, దాంట్లో అంత గొప్ప ప్రయోజనం ఉంది. పాశ్చాత్య నాగరికతను అలవరించుకొని దేశ భాషలంటే వక్రీకరించుకొని పాశ్చాత్య మనం వాళ్ళల్లో లీనమై జరుగుతున్నటువంటి ప్రస్తుత కాలంలో ప్రజలు పూజలు గౌరవులైనటువంటి కైవల్య తీర్థ స్వాముల వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా చిన్నారులకు భగవద్గీత శ్లోకాలను నేర్పించడం ఆయన పూనుకోవడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. శిరస్సు వచ్చి ఆయన నమస్కరిస్తున్నాం. ప్రపంచంలోనే భారతీయ సంస్కృతికి సాంప్రదాయానికి మొట్టమొదటి స్థానం మన భారతదేశం. అటువంటి సాంప్రదాయాలను మన వాళ్ళు పక్కన పెడితే పాశ్చాత్యులు ఈనాడు మన దగ్గర నుంచి నేర్చుకొని వారి యొక్క మోడర్న్ స్టైల్లో మనకు నేర్పిస్తున్నారు. ఈ ధ్యానం కానివ్వండి, యోగా కానివ్వండి, మన అందరం మీద గమనిస్తే పురాతన కాలం మహర్షుల కాలం నుంచి కూడా ధ్యాన యోగాలు ఉన్నాయి.
కానీ ఈనాడు వాళ్ళు స్టైలిష్గా దాన్ని వక్రీకరించి మనకు బోధించే స్టేట్కి వచ్చారు. ఎందువల్ల ముఖ్యంగా మనందరం కన్నా గమనిస్తే అంటే నాకంటే పెద్దవాళ్ళు కానివ్వండి, నాతోటి వాళ్ళకు కానివ్వండి, మనం చదువుకునే రోజుల్లో పిల్లలు ఆ మాట సక్రమంగా రావాలనే ఉద్దేశంతో అమర కోసం నేర్పించేవాళ్ళు. అటు తర్వాత శతకాలు వచ్చాయి. పురాతన కాలమైనటువంటి పెద్దవాళ్ళ శిక్షలో మన సాంప్రదాయాలనే కాకుండా వృత్తుల గురించి కూడా వివరించడం జరిగింది. కానీ ఈనాడు అవన్నీ పక్కన పడిపోయినాయి. అటువంటి టైంలో వైఎంఆర్ కాలనీలో వచ్చినటువంటి సాయి సేవా మందిరం వారి ఆధ్వర్యంలో సాయి భక్తుల యొక్క ఆశీస్సులతో, సాయిబాబా వారి ఆశీస్సులతో, ముఖ్యంగా మహిళా మండల యొక్క ప్రోత్సాహంతో ఎన్నో సేవా కార్యక్రమాలను ఈ సాయి సేవా మందిరంలో నిర్వహించడం, అంతేకాకుండా ముఖ్యంగా సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక ధార్మిక వచనాలను కూడా ఇక్కడ జరపడం కూడా గర్వించదగ్గ విషయం.